మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. తక్కువ టైంలో ఎంతో రుచికరంగా ఉండే మటన్ కర్రీ తయారు చేసి చూపిస్తాను. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. దీన్ని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ పెద్ద సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కారం, పసుపు, కల్లుప్పు, 2 రెమ్మల కరివేపాకు, కర్రీ సరిపోయేంత ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద. దీంట్లో అల్లం, తెలగడ్డ అలాగే గొబ్బరి కొంచెం వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇది మసాలా, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు 2 వేసి మిక్సీ పట్టుకున్నాను. ఒక చెంబు వాటర్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కలయి పెట్టేద్దాం. కలయి హీట్ ఎక్కిపోయింది. కలయి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. స్పూన్ తోటి ఎంత ఆయిల్ వస్తుందో చెప్పండి మరి. అందుకని నేను పెద్ద గింటితోటి వేసాను. రుచికి సరిపడినంత వేసుకోండి ఆయిల్. కొంచెమంది ఎక్కువ తింటారు, కొంచెమంది తక్కువ తింటారు, కాబట్టి తక్కువ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఉల్లిపాయ స్లో మండలం పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు 3 పచ్చిమిరపకాయలు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. ఒకసారి కలిపేద్దాం. గ్యాస్ సిమ్లో పెట్టేసి ఒక్క 2 నిమిషాలు కుక్ అయిపోయింది. లైట్గా వేగినాయి కదా. ఇప్పుడు దాంట్లో కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసుకోండి. మొత్తం మిక్స్ చేయండి ఒకసారి. మళ్ళీ దాంట్లో కొంచెం కల్లుపు వేద్దాం. ఇప్పుడు మటన్ పట్టాలి కదా, అందుకని ముందే వేస్తున్నాను నేను. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి కదా. చూడండి వేగిపోయినాయి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మటన్ వేసేస్తాను. చిన్న మంట పెట్టుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి కొన్నాం కదా. ఒక 10 నిమిషాలు ఇలా కుక్ అవనిస్తే ఆ వాటర్ అన్నీ పైకి వస్తాయి కదా. కొంచెం మంట ఎక్కువ పెంచుకుంటాం. నిమిషాలు అయిపోయింది. చూసారా వాటర్ అన్నీ వచ్చినాయి. మొత్తం ఒకసారి మళ్ళీ కలపండి. చూసారా ఎట్లా కనిపిస్తుందా, నోరు ఊరిస్తుంది అప్పుడే. 10 నిమిషాలు అయిపోయింది కదా. చూడండి వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసి
చేసేసాను కదా దానిలో కారం వేద్దాం స్పైసీగా తినే వాళ్ళు స్పైసీ వేసుకోండి ఒక కాంప్రమైజ్ తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి నేను 3 స్పూన్లు కారం వేసాను దాంట్లోనే కల్లుప్పు ఇందా వేసాం కదా ఫస్ట్ లో మనం కొంచెం ఇప్పుడు రుచికి సరిపోయేంత వేసుకుంటాను 2 స్పూన్లు వేసాను 2 స్పూన్లు మొత్తం సార్ మిక్స్ చేయండి మొత్తం మిక్స్ చేసేసాం కదా ఓకే ఒక 5 నిమిషాల నుంచి అలాగే निम्षाल तर्वाता वाटर अवी सर दींटर वाटर वाटर पोस्ट वाटर ऐडी पद निमाल अलागे फ्रेसि तुंदर कुकारा उड़ी दींट मैं इंदा मिक् पटना चपाने कदा मसाला अद्त 2 स्पून वस्तना दींप इंकोक स्पून 3 स्पून वस्तु मत वैसे कदा इन चूँ उड़ी वाटर अभी अड़क ग्रेवी ग्रेवी का बाग क मैक्सीम 5 निमिषाला कर्री चूसरा कर्री इंत चिखा अटन अर्री को मेर तीसान कोई पैन अला वैसे वैसे साल्ट उप्पु सरिपोयिंदा लेदा चूद्दाम टेस्ट మొత్తం కరెక్ట్ జరుగుతుంది ఇంకా పెద్దా ఫినిష్ రేపు మంచి ఇంకొక వీడియో తోటి కలుద్దాం అంతవరకు బై